కారం కారంగా టేస్టీగా నోటికి ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఒక కడాయి పెట్టుకొని కొంచెం హీట్ చేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక 10 నుండి 12 ఎండుమిర్చి వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై చేసుకోండి ఒక 1/2 మినిట్. ఇవి ఒక 1/2 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇవి కూడా వీటితో పాటు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక సైడ్కి తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి. అన్నీ కూడా ఇలా మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి కడాయిలో ఒక మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ లా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ అన్నీ ఒక 1 మినిట్ ఇలాగే ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక స్టవ్ ఆఫ్ వేసుకొని 5 మినిట్స్ చల్లార్చుకోండి. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాం ఎండుమిర్చి పౌడర్లోనే. ఆనియన్స్ కూడా వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకోండి. అదే కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే దొండకాయలు వేసుకోండి. ఒక 1/2 కేజీ దొండకాయలు ఇవి. ఇలా స్ట్రైట్ పీసెస్ కట్ చేసుకోండి. మీరు రౌండ్గా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇందులోనే ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. మళ్ళీ టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియంలో పెట్టుకొని ఫిక్స్ చేసుకోండి. దొండకాయలు అంతా మగ్గిపోయేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్కి దొండకాయలు అన్నీ ఇలా మగ్గిపోతాయండి. ఇక్కడ కుక్ అయిపోయినట్టే మనకి. ఇదిగోండి దొండకాయ కుక్ అయిపోయింది. ఇక్కడ నుండి ఒక 5 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మీడియంలో పెట్టుకొని. ఇదిగోండి దొండకాయలు అన్నీ కూడా పూర్తిగా మగ్గిపోయాయి, బాగా దగ్గర అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఒకసారి అంతా కలుపుకోండి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఇలాగే ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని వేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి అంతా నిదానంగా కలుపుకోండి. అంతా బాగా పట్టేటట్టు మొత్తం స్లోలో పెట్టుకొని కలుపుకోండి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ మొత్తం అంతా మగ్గించుకున్న తర్వాత దొండకాయలు అంతటికి కూడా కారం బాగా పడుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోండి. ఇక్కడ టేస్ట్ చూసుకొని మీరు కావాలంటే మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. చూసారా దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఈ వర్షాకాలంలో వర్షం పడుతున్న టైంలో ఇలాగా టేస్టీగా కారంగా ఉన్న కూర తినాలనిపిస్తుంది కదా. సో ఇలా సింపుల్గా దొండకాయలతో ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఉల్లికారం వేసి చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వేడి వేడి అన్నంలో వర్షం పడుతున్న టైంలో ఇలా కారం కారంగా వేసుకొని కూర తింటే సూపర్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం అన్నంలోకి కూడా కలుపుకొని ఈజీగా తినేయచ్చు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.